పవన్ 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 కళ్యాణ్, కొణిదెల కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇతగాడి గురించి ఏం చెప్పాలి? టాలీవుడ్ లో అత్యంత శక్తివంతుడైన నటుడు అని చెప్పాలా? హీరోయిజానికి నిలువెత్తు సాక్ష్యం అతగాడు అని చెప్పాలా? మహా డైరెక్టర్లు పొగడ్తల పుష్పాభిషేకాలు చేశారు. ఆ నిజం చెప్పాలా? ఒకే ఒక్క సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తే నిర్మాతలు అందించే సొమ్మెంతో తెలుసా? లెక్కించుకోండి. ఒక్క సినిమాకు అతను అందుకునే పారితోషికం కేవలం అక్షరాల 100 కోట్ల రూపాయలు. ఇది సినీ ఇండస్ట్రీ ప్రచారంలో పచ్చి నిజం. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని అభిజ్ఞాన వర్గాల కథనం. ఇలా ఓ సినిమాలో పవన్ నటిస్తే వచ్చే పారితోషికం 100 కోట్ల రూపాయల పైమాటే. అలా తాను నటించిన సినిమాలకు వచ్చిన ఆదాయం ఎంతుంటుందో సినీ పండితులు లెక్క వేసి చెబితే చాలా పుణ్యం మూటగట్టుకున్న వారవుతారు. 100,000 కోట్ల రూపాయలు గుమ్మరించే సినీ ఇండస్ట్రీని కళ్యాణ్ ఎందుకు వదిలేశాడు? తదుపరి ఎందుకు సినిమాలలో నటించాలనుకున్నాడు, నటిస్తున్నాడు? ఇవి యక్ష ప్రశ్నలు కావు, రెండే రెండు ప్రశ్నలు. వాటికి జవాబే మేమందిస్తున్న ఈ కథనం. మెగాస్టార్ చిరంజీవి అందరికీ తెలిసినవాడే కదా. ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో, ప్రజాస్వామ్యం పార్టీని ఎందుకు స్థాపించాడో, అర్ధాంతరంగా రాజకీయాలకు ఎందుకు దూరమయ్యాడో ఇటు సినీ పండితులు అటు రాజకీయ పండితులు మళ్ళీ మళ్ళీ విడమరిచి చెప్పే సమయం వచ్చింది. ఆనాటి ఎన్నికల ప్రచారం సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవేనని ఇటు అటు ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు మెగా అభిమానాలు సంబరపడిపోయి చొక్కాలు చించుకుని ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం మెగాస్టారే సీఎం అంటూ ప్రచారాలకు తమ తమ విశ్లేషణలను జోడించారు. చివరికి ఆనాటి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 సీట్లు అంటే ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజారాజ్యం పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తాను ఎంపీ అయ్యాడు. అవంతి శ్రీను లాంటి వాళ్లను రాష్ట్ర మంత్రులుగా ప్రమోట్ చేశారు. ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం సైన్యాధ్యక్షునిగా యువ విభాగానికి పనిచేశాడు. తన కళ్ళ ముందే ప్రజారాజ్యం నిమజ్జనం కావడం అతనికి నచ్చలేదు. అన్న ఆయన చిరంజీవిని అడగలేదు. ప్రజలలో మార్పు తేవాలన్న ఒకే ధ్యేయంతో తాను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతాను అంటూ పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పేరున రాజకీయ పార్టీని స్థాపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వాడే జనసేన చీఫ్తో చెలిమి కట్టాడు. అపర చాణిక్యుడు అని పేరొందిన కింగ్ మేకర్ అని దేశ రాజకీయ దురందరలు పొగిడిన చంద్రబాబు సైతం పవన్తో దోస్తీ కట్టాడు. 2014లో జరిగిన సారస్వత ఎన్నికల్లో జనసేన పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచాడు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించాడు. ఆ విశ్వాసాన్ని మరిచిన మోదీ చంద్రబాబులు అమరావతి రాజధాని పేరున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చిన్నాభిన్నం చేశారు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు మోదీకి రామ్ రామ్ చెప్పేశాడు. ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు తన తండ్రి వైఎస్ఆర్ వలె చేరువవుతూ వచ్చాడు. మళ్ళీ 5 ఏండ్లకు ఒకసారి వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం 2019 ప్రథమార్థంలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ఎన్నికల రణరంగంలోకి తీసుకొని వచ్చాడు. పైసా ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామన్న వారికే అసెంబ్లీ లోక్సభ సీట్లలో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చాడు. అందులో ఒకరు విశాఖ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ. పవన్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అని గ్లోబల్ ప్రచారం చేసిన వారున్నారు. పవన్ భారతీయ జనతా పార్టీకి ఏజెంటేనని పుకార్లు సృష్టించిన వారు ఉన్నారు. కానీ పవన్ ఒక రాజకీయ ఋషిలా తనదైన స్టైల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి ప్రజలందరూ, కాదు కాదు ఓటర్లందరూ యథావిధిగా మార్పు కోసం ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ను ఓడించారు. అయినా పవన్ ప్రజల అజ్ఞానానికి బాధపడ్డాడే తప్ప నిందించలేదు. అమరావతి రైతుల తరపున నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచాడు. ఇసుక మాఫియాను తన్ని తరిమేశాడు. లాక్డౌన్ వచ్చింది. కరోనా మహమ్మారి పాలకులకు అనుకూలంగా వచ్చి లేకుంటే పవన్ విశ్వరూపం ఏమిటో రాష్ట్ర ప్రజలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలిసి వచ్చేది. ఇక రెండో కారణం, దీనులు హీనులు తాడిత పీడిత వర్గ ప్రజలను ఆదుకునేందుకు పవన్ రాజకీయాస్త్రం చేపట్టాడు. ఆ అస్త్రం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజల కోసం, రాష్ట్ర దేశాభ్యుదయం కోసం పవన్ కళ్యాణ్ మడమ తిప్పకుండా ఉద్యమిస్తూనే ఉన్నాడు.
పవన్ కు ముగ్గురు భార్యలు అని విమర్శల మీద విమర్శలు చేసిన వారు ఉన్నారు. విడాకుల చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాతే తన వైవాహిక జీవితం గడిపాడు. అంతే కాని తెర వెనక నెట్టి రాజకీయాల మాదిరి లోఫర్ పనులు చేయలేదు. రెండే రెండు కారణాలుగా ముందు చెప్పినట్లే పవన్ తన రాజకీయ అస్త్రానికి పదును పెడుతున్నాడు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు కంకణబద్ధుడై ఉన్నాడు. ఎవరి సొమ్ము అతడు ఆశించలేదు. తాను నటనతో సంపాదించింది అభాగ్యులకు పంచాడు. జనసేన పార్టీని నడిపించేందుకు ఖర్చు చేశాడు. ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే దమ్ముతో పాటు డబ్బు బలం కూడా ఉండాలన్న నిజం తెలుసుకున్నవాడు పవన్. అందుకే పవన్ తిరిగి సినిమాలలో నటిస్తున్నాడు. వచ్చే కోట్ల రూపాయలను పార్టీని నడిపించడానికి, అభాగ్యులను ఆదుకోవడానికి తప్పితే తన సొంతం కోసమో లేదా కుటుంబం కోసమో కాదని దుష్ప్రచారం చేసే రాజకీయ నాయకులు తెలుసుకుంటే భవిష్యత్తులో వారికే మంచిది. పవన్ ధ్యేయం సమతా సమాజం.